Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూర్ఖుడు లోకేష్ మాటలు నమ్మి విజయసాయి రెడ్డి పవర్ఫుల్ పంచ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీపై నిత్యం విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా మరోమారు తెలుగుదేశం పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును ఆదర్శంగా చెప్పుకునే ఒక్క పథకం కూడా ఏపీలో లేదని ఎద్దేవా చేశారు. పొలిటికల్ మిర్చి నాకౌట్ అంటూ వరుస పోస్టులు పెట్టిన విజయసాయి రెడ్డి చంద్రబాబుకు పవర్ఫుల్ పంచ్లు వేశారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా చంద్రబాబు వల్లేనంటూ చంద్రబాబు చెప్పుకుంటారని, పచ్చ మీడియా ప్రచారం చేస్తుందని ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి అంగారక గ్రహానికి మనుషులను పంపాలని, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు ఐడియా ఇచ్చి స్పేస్ ఎక్స్ ర్యాకెట్ల కంపెనీ పెట్టించింది బాబేనంట అంటూ వ్యంగ్యహస్త్రాలు సంధించారు. ఆ రోజుల్లో దావోస్లో ఈయనను కలిసేందుకు బిల్గేట్స్ రోజంతా వెయిట్ చేశాడని ఎల్లో మీడియా రాసిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అందుకే రాత్రంతా అమెరికా కాల్స్ కోసం వెయిట్ చేస్తుంటాడట పాపం చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. నాకౌట్ పేరుతో చేసిన పోస్టులో నమ్ముతారు నమ్ముతారు మీ ఇష్టం అంటూ చంద్రబాబు పొత్తులపై, కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలే పొత్తులు పెట్టుకోమని కోరుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నట్లుగా ఆయన పోస్ట్ చేశారు. అంతేకాదు కుప్పం స్థానిక ఎన్నికలలో ఓడిపోయిన తరువాత అక్కడ ఇల్లు కట్టుకోమని ప్రజలే కోరుకున్నారని చంద్రబాబు చెప్పినట్లుగా వెల్లడించారు. అయితే ఏం నమ్మరేం నమ్మరేంట్రా బాబు మీరు అంటూ చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను జనం నమ్మడం లేదంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఎల్లో మీడియా పచ్చ మాఫియా ఎంతగా బరితెగించాయంటే, గాలికి చెట్ల కొమ్మలు విరిగినా అది జగన్ గారి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అంటారు అంటూ విరుచుకుపడిన విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై, ఎల్లో మీడియాపై నిప్పులు జరిగారు. చంద్రబాబు గారైతే రాడార్లో చూసి కొమ్మలు తొలగించమని ఆదేశించేవాడని చెప్పడమే మిగిలిందంటూ ఎద్దేవా చేశారు. పిడుగులపై అప్రమత్తం చేసేవాడని, అప్పటి కామెడీలో అందరికీ గుర్తున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ మాటలు విని చెడిపోయారని పొలిటికల్ మిర్చిలో పేర్కొన్న విజయసాయిరెడ్డి లోకేష్ మాటలు విని టీడీపీ నేతలు నేరాలకు తెగబడ్డారంటూ పోస్ట్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో టీడీపీ మహిళా నేత అరెస్ట్ అయ్యారని, బాలికపై లైంగిక వేధింపులు ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ జైన్ అరెస్ట్ అయ్యారని, టీడీపీ ఎమ్మెల్సీ కారులో అక్రమ మద్యం పట్టివేతకు గురైందని పోస్టు చేసిన విజయసాయిరెడ్డి 12 కేసులుంటేనే టీడీపీ కార్యకర్తలకు నాతో మాట్లాడే హక్కు కలుగుతుందని, మూర్ఖుడి మాటలు నమ్మి ఇలా పరిస్థితి ఉందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఇక తాజాగా కుప్పం పర్యటనలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఇలా ఉణికిపోతున్నాడేంటి, ఒకప్పుడు పార్టీ ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ పేరును కుప్పం ప్రజాదర్బార్లో ఒక అభిమాని ప్రస్తావించడంతో చిర్రెత్తిపోయాడు, పార్టీలో చీలికలు తేవద్దంటూ వేళ్లూపుతూ వార్నింగ్లు ఇచ్చాడు అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 40 ఏళ్ల పార్టీ ఇంత వీక్ అయిందా అని నేతలు పిసుక్కుంటున్నారు అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.